శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా 2019 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి బుధవారం రోజు కనుక మీరు పుట్టిన వాళ్ళు, ఈ 2019 సంవత్సరంలో కొన్ని రాశులలో పుట్టినవారు, అంటే బుధవారం ఉండాలి నేను చెప్పినటువంటి రాశులలో కనుక మీ అదృష్టం కనుక ఉన్నట్టయితే 2019 సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీదేవి మీ అపాయింట్మెంట్ కోసం, అంటే మీ ఇంట్లోకి రావడానికి తను వేచి ఉంటుంది, అంటే మీ గుమ్మం దగ్గర వేచి ఉంటుంది. అది 2019 సంవత్సరంలో కేవలం బుధవారం రోజు పుట్టినటువంటి మిథున రాశి, మరియు వాయుతత్వము గల రాశి, దీనికి అధిపతి బుధుడు. అలాగే కన్యా రాశి, ఇది భూతత్వపు గల రాశి, దీనికి అధిపతి బుధుడే. ఈ యొక్క కన్యా రాశి మరియు మిథున రాశి వల్లకు 2019 సంవత్సరంలో ఆ లక్ష్మీదేవిని స్వాగతించినట్టయితే తప్పకుండా మీరు చక్కటి అదృష్టవంతులు అవుతారు. ఈ యొక్క అదృష్టం మీకు రావాలనుకుంటే మీరు ఒకటే పని చేయాలండి, అదేంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మిథున కన్యా రాశికి 5వ నెంబర్ వస్తుంది. ఈ 5వ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మీ డెస్టినీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే ఎలాగండి, డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చేస్తే ప్లస్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్. ఆ డెస్టినీ నెంబర్కు ఈ యొక్క 5 అనేది దురదృష్ట సంఖ్య కాకుండా ఉన్న వాళ్ళకి ఇంకా అదృష్టం ఎక్కువగా వస్తుంది. దీన్ని తెలుసుకోలేక అనేక రకమైన ఇబ్బందులు పడతారు. ఇది కనుక మీరు తెలుసుకొని ఒక్క స్టెప్ ముందేంటి, 2019 సంవత్సరం వరకు మీరు కోట్లీశ్వరులుగా స్థిరపడిపోతారు. గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాలు ఖర్చు పెట్టి అంటే సంపాదించిన డబ్బు ఒకే ఒక క్షణంలో ఆవిరైపోతుంది. మరి మనకు అంత డబ్బు సంపాదించాలంటే ఒక్క క్షణం కాదు, ఒక 10 రోజులు వేసుకోండి, 100 రోజులు వేసుకోండి, నెల రోజులు వేసుకోండి, 5 నెలలు వేసుకోండి, సంవత్సరం వేసుకోండి, ఆ సంవత్సరంలోనే మీరు అదృష్టవంతులు అవుతారు. కాబట్టి ఖర్చు పెట్టడానికి 1000 రెట్లు మనం సంపాదించుకోగలుగుతాం. అలాగా మనకు అదృష్టం అనేది కూడా వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనం అప్లై చేసుకోవాలి. మున్సిపాలిటీ వారు ట్యాప్ వాటర్ వేసినప్పుడే బిందె పెట్టుకోవాలి. లేదంటే అది మీరు అనవసరపు టైంలో కనుక మున్సిపాలిటీ వాళ్ళు ట్యాప్ వేయకముందు బిందె పెట్టుకుంటే బిందె నిండదండి, ఖాళీ బిందె ఉంటుంది. ఉద్యోగాలు నోటిఫికేషన్ పడకముందు మీరు అప్లై చేసినా రిజెక్ట్ అయిపోతాయి, అవి పని చేయవు. అలాగా మీకు 2019 సంవత్సరంలో మీకు ఈ యోగం కలుగుతుందని చెప్తున్నాను కాబట్టి 100కి 100% మీకు యోగం కలుగుతుంది అని కూడా, దీంట్లో ఎటువంటి సందేహం కూడా మీకు లేదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మీరు పేరు మార్చుకునే ఎడలా తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాశుకునిపో.